హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేయడానికి 2019 ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అయిన 5 బెస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ని పరిచయం చేస్తున్నాను. ఈ 5 గేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్కి సంబంధించిన గేమ్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన గేమ్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి గేమ్స్ కావాలో అడగండి, తప్పకుండా వాటి గురించి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా Let's get started. సో ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ గేమ్ పేరు ఓవర్ డ్రైవ్ ఫైటర్ ఎపిక్ బ్యాటిల్ స్టిక్ మ్యాన్ గేమ్. సో దీని రేటింగ్ చూసుకుంటే 4.7 ఉంది, అండ్ దీని డౌన్లోడ్ చూసుకుంటే దాదాపు 100K పైగానే ఉన్నాయి. దీని సైజ్ చూసుకుంటే కేవలం 107 MB మాత్రమే ఉంటుంది. ఇది ఒక ఆఫ్లైన్ గేమ్, అండ్ ఇది కంప్లీట్గా ఒక యాక్షన్ థ్రిల్లర్ గేమ్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో మీరు చూడొచ్చు చాలామంది విలన్స్ అయితే వస్తుంటారు, మనం జర్నీ చేస్తుండాలి. ఆ యొక్క రోబోటిక్ విలన్స్ అందరినీ కూడా మనం చంపుతుండాలి. మంచి మంచి పవర్స్ ఉంటాయి, వెపన్స్ ఉంటాయి, అబిలిటీస్ ఉంటాయి. సో మొత్తం మీద మనకు గేమ్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా కేవలం ఒక 100 MBలో ఒక మంచి యాక్షన్ గేమ్ కోరుకున్న వాళ్ళకి ఈ గేమ్ ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. తప్పకుండా ఒకసారి దీన్ని మీరు ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మన సెకండ్ గేమ్ పేరు డొమినో స్మాష్. ఈ గేమ్ సైజ్ చూసుకుంటే మీకు కేవలం 43 MB మాత్రమే ఉంటుంది. రేటింగ్ చూసుకుంటే 4.0 ఉంటుంది. డౌన్లోడ్ చూసుకుంటే దాదాపు 5 MB పైగానే ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ టైం పాసింగ్ ఆర్కేడ్ గేమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇందులో మీరు ఒక బాల్తో ఆ యొక్క స్ట్రైప్స్ని అయితే ట్యాప్ చేస్తుండాలి. పర్ఫెక్ట్గా ఏ లొకేషన్లో ట్యాప్ చేస్తే మొత్తం కూలిపోతాయో అలాంటి ఒక మంచి గురి చూసుకోవాలన్నమాట. అప్పుడు అన్నీ కూడా ఆ యొక్క టైల్స్ అయితే పడిపోతుంటాయి. చూడడానికి మంచి రిలాక్సింగ్గా చాలా టైంపాస్గా ఉంటుంది. ఈవెన్ మీరు సింగిల్ హ్యాండ్తో కూడా మీరు చాయ్దావుతూ ఆడచ్చు అనమాట. ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఆఫ్లైన్లో ఒక గేమ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఎవరైతే వైలెన్స్ని కాకుండా కాస్త రిలాక్సింగ్గా కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క గేమ్ భలే మజా అని తెప్పిస్తుంది. సో ఇది 2019లో ఒక మంచి పేరు అయితే తెచ్చుకునింది అనమాట. సో డెఫినెట్గా ఈ యొక్క గేమ్ని మీరు ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా మన థర్డ్ గేమ్ పేరు రెబల్ రేసింగ్. యాక్చువల్గా ఈ గేమ్ మనకు ప్లేస్టోర్లో లేకముందే ఆన్లైన్లో బాగా ఫేమస్ అయిందండి. సో మనకి ఇది రీసెంట్గా ప్లేస్టోర్లో లాంచ్ అయింది. ఈ గేమ్ రేటింగ్ చూసుకుంటే 4.4 ఉంటుంది. డౌన్లోడ్ చూసుకుంటే దాదాపు 1 MB పైగానే ఉంటాయి. అండ్ సైజ్ చూసుకుంటే 267 MB ఉంటుంది. ఇది ఒక ఆన్లైన్ బేస్డ్ గేమ్ అండి. మీరు మల్టీప్లేయర్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్స్తో ఆడొచ్చు, ఓపెనర్స్తో ఆడొచ్చు. మంచి మంచి లొకేషన్స్, గ్రాఫిక్స్, చాలా ప్లేయింగ్ అయితే రియలిస్టిక్గా ఉంటుంది. ఆడేటప్పుడు భలే మజా అయితే అనిపిస్తుంటుంది. సో కార్ రేసింగ్ గేమ్లో దీనికి ఒక మంచి ప్రత్యేకత అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. సో డెఫినెట్గా ఈ యొక్క గేమ్తో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మన ఫోర్త్ గేమ్ పేరు రెస్ట్లెస్ డంజియన్. ఈ గేమ్ మీకు రేటింగ్ చూసుకుంటే 4.2 ఉంటుంది. డౌన్లోడ్స్ చూసుకుంటే 100K పైగానే ఉన్నాయి. సైజ్ చూసుకుంటే ఓన్లీ 62 MB అండి. అది కూడా ఆఫ్లైన్ ఒక యాక్షన్ థ్రిల్లింగ్ గేమ్ అని చెప్పొచ్చు. సో ఇందులో మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ని గమనించండి. మనకు క్వాలిటీ బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ ఆజమ్గా ఉంటుంది, అండ్ బెస్ట్ సమురాయ్ గేమ్ అని చెప్పొచ్చు. అండ్ మంచి గ్రాఫిక్స్ ఉంటాయి, మంచి థీమ్ ఉంటుంది. ఆడే కొద్ది ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టగా మంచి మజా అయితే ఉంటుంది అనమాట. కేవలం 62 MBలో, అది కూడా ఆఫ్లైన్లో ఒక బెస్ట్ గేమ్ అని చెప్పొచ్చు ఇదైతే 2019లో. సో తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫిఫ్త్ గేమ్ పేరు ది వాకింగ్ జోంబీ 2.
సో ఈ గేమ్ రేటింగ్ చూసుకుంటే మీకు 4.6 ఉంది, డౌన్లోడ్ చూసుకుంటే దాదాపు 5 MB పైగానే ఉన్నాయి, దీని సైజ్ చూసుకుంటే కేవలం 54 MB మాత్రమేనండి. సో ఈ గేమ్లో ఒక స్పెషాలిటీ ఉందండి, అదేంటంటే మంచి స్టోరీ ఉంది. ఇందులో హీరోకి సంబంధించిన మదరు ఇన్ఫెక్టెడ్తో అతన్ని కంటూ కంటూ చనిపోతుంది, అండ్ తను కూడా ఒక జోంబీ అయిపోతుంది. తన మదర్ని కూడా ఎవరైతే ఆ ఊరి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చంపేస్తారు. ఆ బాధతో అబ్బాయి పెద్ద అవుతాడు. 20 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా తను జోంబీల వేట అయితే మొదలు పెడతాడు. సో గేమ్ ఆడేటప్పుడు మాత్రం మంచి ఫీల్ ఉంటుంది, మంచి థీమ్ ఉంటుంది, అండ్ ఇది చూడడానికి ఒక మ్యానిక్రాఫ్ట్ గేమ్ లాగా అనిపిస్తుంది, కానీ భలే మజా అనిపిస్తుంటుంది యాక్షన్ సీక్వెన్స్ చూసినప్పుడు. అండ్ మీకు షూటింగ్ ఫైరింగ్ చేసేటప్పుడు కూడా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మీకు, గన్ ఎఫెక్ట్స్. సో మొత్తం మీద మీకు ఓవరాల్గా గేమ్ ప్లే మాత్రం చాలా మజా తెప్పిస్తుంది. సో డెఫినెట్గా ఈ గేమ్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాళ మన టాప్ 5 బెస్ట్ 2019 ఇయర్ ఎండింగ్ గేమ్స్. ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చాయని ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ మీ అందరికీ ఇందులో ఏ గేమ్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అండ్ మీకు ఎలాంటి గేమ్స్ కావాలో అడగండి, వాటి గురించి తప్పకుండా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐ విల్ బి బ్యాక్ విత్ లేటెస్ట్ అప్డేట్స్. ఐ విల్ మేక్ యువర్ స్క్రీన్ ఆన్ ఫైర్. కీప్ వాచింగ్ తెలుగు టెక్ మీనర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.